तो बंडी संजय गारु यात्रा इंत अन्ना जितेंद्र रेड्डी गारु चेप्पिनट्टु जोगुलांब तल्लि योक्क आशीर्वादंतो रेंडो दश यात्रा अलंपूर् जोगुलांब शक्तिपीठं अनेटुवंटि शक्तिपीठं दग्गर नुंचि प्रारंभमै जिल्ला मोत्तं कूडा उम्मडि जिल्ला రేపైపోతే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాలకు అంటే కొత్త రంగారెడ్డి జిల్లాలకు పోతారు. ఇప్పుడు ఇది కొత్త రంగారెడ్డి జిల్లాకి అయింది షాద్ నగర్ పాత మాలమూరు జిల్లా. మా ఈరోజు పాలమూరు జిల్లా అంతా కూడా అన్ని సభల్లో మక్తల్ కానీ అలంపూర్ కానీ గద్వాల కానీ నారాయణపేట కానీ దేవరకద్ర కానీ మహబూబ్ నగర్ కానీ జడ్చర్ల కానీ మా ఈరోజు కేశంపేట కానీ ఈరోజు గ్రామ గ్రామాన యాత్ర పొడుగున గ్రామ గ్రామాన కూడా పెద్ద ఎత్తున ప్రజలు బండి సంజయ్ గారి సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మరి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నియంత పాలన కొనసాగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అంటే 8.5 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటూ అవినీతికి పాల్పడుతున్నటువంటి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టకుండా ఇండ్లు గాని రెండు బెడ్రూమ్ల ఇండ్లు గాని ఇడ ఉన్నటువంటి మా అక్కలు చెల్లెలు అందరూ వచ్చి మాకు పింఛన్లు ఏమా 57 ఏళ్ళకు పింఛన్లు ఇస్తామండి మాకు పింఛన్లు ఇవ్వలేదు అని చెప్పి వచ్చి పెద్ద లొల్లి పెట్టుకున్నారు. మాకు పింఛన్లు ఇవ్వలే కేసీఆర్ నీకు చెవులకు వినపడుతుంటే వాళ్ళ కోస ఇనడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన మా అధ్యక్షుడి యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో వాళ్ళ మొరలు విను. కనీసం ఇప్పటికైనా నీ చెవులకు కండ్లకు వాళ్ళ మొరలు విని నీవు ఇచ్చిన ప్రతి హామీ వెంబడే 57 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెంబడే పింఛన్లు శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకో అని చెప్పి వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా రెండు బెడ్రూమ్ల ఇండ్లు గ్రామ గ్రామాన ఇండ్లు లేని వాళ్ళకందరికి కూడా 8.5 సంవత్సరాలైంది నీ ఒక్క ఇల్లు లేదు. గ్రామ గ్రామాన ఇండ్లు లేని వాళ్ళకందరికి కూడా ఇంకా నీకు 1 సంవత్సరం టైం ఉంది. ఈ 1 సంవత్సరం లోపల ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని వారికి అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఇవ్వు ఇచ్చి నీ మాట నిలబెట్టుకో కేసీఆర్. డబుల్ బాధిగా ఈరోజు కేసీఆర్ తెలంగాణ మిగిలిపోకు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమే కావచ్చు, దళితులకు అనేక రకాలుగా ఇచ్చినటువంటి మోసాలే కావచ్చు. ఈరోజు పెద్ద ఎత్తున ఉన్న మా అక్క చెల్లెళ్ళు కూర్చున్నారు. అక్కలు చెల్లెళ్ళు మాకు ఇండ్లు వస్తాయని ఆశపడ్డారు. రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డులు వస్తాయని ఆశపడ్డారు. మరి మహిళా సంఘాలు ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళంతా మహిళా సంఘాలకు 15 లక్షల రుణం ఇస్తామని చెప్తే ఆశపడ్డారు. ఏ ఒక్క సంఘానికైనా 10 లక్షల రుణం ఈరోజు వడ్డీ లేకుండా మీ సంఘాలకు ఇచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా మా అక్క చెల్లెళ్ళని. అయ్యా కేసీఆర్ ఏ ఒక్క సంఘానికైనా మహిళా సంఘాలకు నువ్వు 15 లక్షల రూపాయలు వాళ్ళ సంఘాలకు నువ్వు సహకరించినవా, లోన్లు ఇప్పించినవా? లోన్లు ఇప్పించి వాళ్ళకు వడ్డీ లేకుండా ఆ వడ్డీ భారాన్ని అంతా ఈ ప్రభుత్వం భరించిందా? ఈరోజు మహిళలే వడ్డీలు కట్టుకుంటున్నారు. మహిళా సంఘాల వాళ్ళే ప్రభుత్వం వడ్డీ కట్టకుంటే ప్రతి వడ్డీ వీళ్ళే కట్టుకొని కొంతమంది సంఘాలన్నీ కూడా ఈరోజు కట్టుకోలేక స్తోమత లేక సంఘాలన్నీ కూడా సగానికి సైన సంఘాలు ఈరోజు ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. సంఘాలు నడుపుకునేటువంటి దుస్థితిలో ఈరోజు మహిళా సంఘాలు ఉన్నారు. ఈరోజు కేవలం మహిళా సంఘాలకే 4000 కోట్లు కేసీఆర్ బకాయి ఉన్నాడు. వెంబడే మహిళా సంఘాలకు నువ్వు బకాయి ఉన్నా ఆ 4000 కోట్ల వడ్డీని ఎంబడే చెల్లించాలని చెప్పి వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ని. ఈరోజు ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన అంటాడు. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తున్నాడయ్యా బాబు? పెళ్ళయి పిల్లలు కడుపుతోనే ఉండి పిల్ల పుట్టి చేతులు ఎత్తుకొని వస్తున్నారు. అయ్యా నా కళ్యాణ లక్ష్మి, నా కళ్యాణ లక్ష్మిని. అక్క చెల్లెళ్ళారా వాస్తవమా కాదా చెప్పండి. ఈరోజు కళ్యాణ లక్ష్మి పెళ్ళై పిల్లలు పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి వచ్చేటటువంటి పరిస్థితి. పిల్లలు కూడా ఇంత పెద్ద పెద్దగా అయిపోతున్నాడు వాళ్ళకు కళ్యాణ లక్ష్మి అంటున్నాడు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చి అది కూడా కళ్యాణ లక్ష్మి చెక్కు చేతికి వచ్చే వరకు 8000 అయిపోగొట్టుకోవాలని తెలియదు. ఆఫీసు చుట్టూ తిరిగి లంచాలు దీనికనే సగం పైసలు అయిపోతున్నాయి దాంట్లో. ఈరోజు అనేక రకాలుగా ప్రజలకు ఇచ్చిన రుణమాఫీ, రైతులకు రుణమాఫీ అని మాఫీ చేయలే. నిన్న వచ్చిండు కేటీఆర్,
పాలమూరు జిల్లాకి. ఎందుకంటే బుగులు పుట్టింది, బుగులు పుట్టింది. నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ను గద్దె దించాలి. ప్రజల మధ్యలకు బోని మీరని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, బండి సంజయ్ గారిని ప్రజల మధ్యలో పంపించి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాలను ప్రజలకు వివరించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలని ప్రజల ముందు ఎండగట్టండి. ఈ రోజు మీ ముందుకు పంపించి ప్రజలకు నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్చుకోలేక కడుపులో మండిపోయింది కేటీఆర్ కు. నిన్న మా నారాయణపేటకు వచ్చిండు, నిన్న నారాయణపేటకు వచ్చి పెద్ద ఎత్తున నారాయణపేటలో ఒట్టి గప్పాలు కొట్టిపోయిండు. మళ్ళా అన్ని జూటా మాటలే చెప్పిపోయిండు. ఆయన చెప్తున్నాడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతాడు. అయ్యా మీ అయ్యని అడిగిరా ఫస్ట్, నీకు మీ అయ్యకి ఇంతకు మాటలు ఉన్నాయా లేవా, మీ ఇద్దరు మాట్లాడుకుంటారా లేదా, పాలమూరు రంగారెడ్డికి మీ అయ్య ఎంత మోసం చేసిండో మీ అయ్యని అడుగు చెప్తాడు. ఇది ఎవరు అడ్డుకోలేరు, మీ అయ్యనే అడ్డుకున్నాడు ప్రాజెక్టు. ఈరోజు మీ అయ్య అడ్డుకున్నందుకే పాలమూరు రంగారెడ్డి ముందు పడలే. ఆయన్నే చెప్పిండు 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా, ఇంటింటికి నీళ్ళు ఇస్తా, కృష్ణమ్మ నీళ్ళతో మీ కాళ్ళు కడుగుతా, పాలమూరు ప్రజల కాళ్ళు కడుగుతానడు. ఇన్న లక్ష్మీదేవిపల్లి అయితే ఇది చాలా ఎత్తు ఉంది. లక్ష్మీదేవిపల్లి తెలంగాణ మొత్తానికే మరి కుండలా ఎత్తిన కుండ వేగినట్లు ఉంటుంది. ఆ కుండ నింపితే మొత్తం నీళ్లు పాలమూరు అంతా వారతాయి అన్నాడు. మరి ఎక్కడుందయ్యా కుండ, ఎందుకు నింపలేదు నువ్వు ఆ కుండలో నీళ్లు? ఎవరాపిను కుండలో నీళ్లు నింపొద్దని ఎవరు అడిగినారు, ఎవరు అడ్డం పడ్డారు? ఈ రోజు పచ్చి మోసాలు మాట్లాడుకుంటూ మళ్ళీ చెప్తాడు నిన్న నారాయణపేటలో తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి. 575 టీఎంసీలను ఇవ్వకుండా కేంద్రం అంటే అడ్డుకుంటాడు. కొంచెమన్నా సిగ్గుందా మీ అయ్యని అడుగు, మీ అయ్యని అడుగు. కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో మీ అయ్య 299 టీఎంసీలకు తెలంగాణ కోసం ఒప్పుకొచ్చుకున్న మీ అయ్యని అడుగు. మీ అయ్య ఒప్పుకొచ్చుకునేదేమో 299 టీఎంసీలకు. ఇడనేమో జూటా కూతలు కూస్తున్నావు నీ వచ్చి. నీవు నీ అయ్య ఇద్దరు ఆంధ్రాకు తాకట్టు పెట్టిండ్రు పాలమూరు జిల్లాని, ఉమ్మడి పాలమూరు జిల్లాని. కృష్ణమ్మ నీళ్లను ఆంధ్రాకు తాకట్టు పెట్టింది మనకు రావాల్సినటువంటి వాటాని. ఈరోజు మనకు రావాల్సినటువంటి వాటా మనకు రాకుండా ఆంధ్ర వరదను మీరు అమ్ముడబోయి కోట్ల కోట్లకు ఆ మన ప్రాజెక్టును అమ్ముకొని పాలమూరుని ఎండబెట్టి ఈరోజు డ్రామాలు ఆడుతున్నటువంటి కేసీఆర్ కి, కేటీఆర్ కుటుంబాలకు తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ఉద్యమంలో పాలమూరు గడ్డ పేరు మీదనే ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మన పాలమూరు ప్రజలను ఈరోజు మోసం చేసినటువంటి కేసీఆర్ ని ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యునిగా గెలిచిపోయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి మన అడుగడుగున మోసం చేసినటువంటి కేసీఆర్ ను తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మనం కనుక ఓడించకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం వస్తేనే మనకు అన్ని పథకాలు, అన్ని ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రే ప్రతి ఒక్క లబ్ధి గ్రామాల్లో లబ్ధి కానీ, రోడ్ల సంగతి కానీ, రోడ్ల అతి గతి, ఇంతకుముందు మాట్లాడిన రోడ్ల గురించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోన ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈరోజు రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. వైకుంఠ ధామం కావచ్చు, రైతు వేదిక కావచ్చు, ప్రకృతి వనం కావచ్చు, అంగన్వాడీ భవనం కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, ఈరోజు NH నేషనల్ హైవేస్ కావచ్చు, ఈరోజు డబుల్ రోడ్ చేసినటువంటి మన స్టేట్ హైవేస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి షాద్నగర్ నియోజకవర్గం ప్రజలు, కేశంపేట మండలం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఘన స్వాగతానికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బండి సంజయ్ గారు చెప్పినటువంటి యాత్ర తెలంగాణలో అధికారం మార్పు ఖాయమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట తప్పకుండా ఈసారి మారుస్తాం. అన్ని పార్టీలను మేము చూసాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా చూసినాం, అంతకుముందు టీడీపీని చూసినాం, కాంగ్రెస్ చూసినాం, ఇప్పుడు కేసీఆర్ కూడా 2 సార్లు గెలిపించి చూసినాం. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు ఒక బలమైన నాయకత్వాన్ని దేశానికి అందిస్తున్న తరుణంలో భారతదేశం ప్రజలంతా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం రావాలి అని ప్రతి రాష్ట్రంలో, దేశంలోని మధ్యలో కోరుకున్నటువంటి సందర్భంలో
తెలంగాణ ప్రజలు కూడా 100కి 100% భారతీయ జనతా పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకున్న తరుణంలో మరి మీ అందరూ కూడా ఆశీర్వదించి తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థులు ఎవరు నిలబడినా గెలిపించి మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మీరందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి।